చెప్పుకున్నాం కదా బాగా యాంగ్జైటీ ఉంది రెండు వేల ఇరవై మూడు ఎన్నికలకు సంబంధించి ఈరోజు అభ్యర్థుల జాబితా రిలీజ్ చేయడం అయితే ఉంది పెద్దగా మార్పు చేర్పులు ఎక్కువగా లేవు గతంలో లాగానే ఓన్లీ విత్ స్వల్ప సెవెన్ చేంజెస్ ఒక ఏడు మార్పులు మాత్రమే ఉన్నవి అందులో కొందరు చాలా మంచి అభ్యర్థులు కూడా ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ వేములవాడ ఎమ్మెల్యే చాలా ఉత్తమమైనటువంటి వ్యక్తి ఆయన కానీ అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఆయన పౌరసత్వానికి సంబంధించి వివాదం జరుగుతూ ఉంది న్యాయస్థానాలలో ఉంది అట్లాంటి చోట పార్టీకి ఇష్టం లేకపోయినా అనివార్యంగా మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది రెండవది జాబితాలు ఇచ్చేస్తే లిస్టు మీకు అందరికి ఇచ్చేయండి ఇది కూడా ఇచ్చేయండి బోతు ఖానాపూర్ ఆసిఫాబాద్ వైరా మెట్పల్లి మెట్పల్లి కోరుట్ల పేరు కోరుట్ల అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ అండ్ ఉప్పల్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ ఇక్కడ హైదరాబాద్లో ఇవి మాత్రమే మారినాయి ఓన్లీ సెవెన్ చేంజెస్ ఉన్నాయి ఒకటే నేను ఇంకో చోట కూడా పోటీ చేస్తున్నాను కాబట్టి అది మార్పు కిందకి రాదు ఈ కోరుట్ల అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో కూడా విద్యాసాగర్ రావు గారు వారి సన్నకీమని చెప్పి కోరినారు వారి ఆరోగ్య కారణాల దృష్ట్యా వాళ్ళు అభ్యర్థిస్తే మంచిది అని చెప్పి అతను కూడా అక్కడ యాక్టివ్గా డాక్టర్ సంజయ్ పనిచేస్తూ ఉన్నాడు దాని ద్వారా వాళ్ళ ఇంటి విషయం అది ఆ ఎమ్మెల్యే గారి కోరిక మేరకే వారి సన్నకి ఇవ్వడం జరుగుతూ ఉంది మిగతా అన్ని కూడా పాత ఉన్నాయి ఒక నాలుగు చోట్ల కొత్త ప్లేసెస్ ఉన్నవి నాగజ్యోతి అభ్యర్థి ప్రెసిడెంట్ ములుగు జడ్పీ చైర్మన్ ములుగు నియోజకవర్గం నుంచి వారు పోటీ చేస్తారు కంటోన్మెంట్లో దివంగత సాయన్న గారి డాక్టర్ లాస్య నందిత ఆ అమ్మాయి పేరు ఫైనల్ కావడం జరిగింది హుజూరాబాద్లో కౌశిక్ రెడ్డి గారు దుబ్బాకలో సిట్టింగ్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేస్తారు ఇవి మాత్రం ఉన్నవి ఒక నాలుగు నియోజకవర్గాలు ఇంకా కొంచెం పరిశీలన అవసరం ఉన్న దృష్ట్యా పెండింగ్లో ఉన్నాయి అవి అవి నేమ్లీ నర్సాపూర్ జనగామ నాంపల్లి అండ్ గోసామహల్ ఇవి మాత్రం పెండింగ్లో ఉన్నాయి రాబోయే మూడు నాలుగు రోజులలో మళ్ళీ ఒకసారి కమిటీ కూర్చొని దీన్ని కూడా ఫైనల్ చేసుకుంటాం తెలియవరకైతే సీట్లు వచ్చినాయో వారందరికీ నేను అభినందనలు తెలియజేస్తూ ఉన్నా వారు ప్రగాఢంగా ప్రజల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ గుర్తింపు ఇచ్చి వాళ్ళకి సీటు ఖరారు చేయడం జరిగింది వారు అద్భుతమైన విజయం సాధిస్తారు సాధించాలని చెప్పి నేను నా ఆశీస్సులు కూడా అందజేస్తూ ఉన్నాను నేను ఆకాంక్షిస్తూ ఉన్నాను రాని అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో పార్టీ అంటే చాలా పెద్ద సముద్రంలాగా ఉంటుంది మల్టిపుల్ అవకాశాలు ఉంటాయి రానంత మాత్రాన చిన్నబుచ్చుకొని హడావుడు పడి
भविष्य पाड़ेकोवुद्धुद्धुद्धुद्धुद्धु पार्टी गेलो तपकड़ा राबो रोज अवकाश वस्ताई।